మనం నకల్ని ఎక్కువగా వాడితే త్వరగా మురికి పట్టి చూడ్డానికి పాత వాటిలా కనిపిస్తాయి అలా కాకుండా ఉండాలి అంటే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి మరి అలా క్లీన్ చేయాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బేకింగ్ సోడా కూడా నగల్ని కొత్త వాటిలా మెరిసేలా చేస్తాయి అందుకే బేకింగ్ సోడాలో నీరు కలిపి పేస్ట్లా చేయండి ఆ పేస్ట్ని బ్రష్ సాయంతో నగలపై అప్లై చేయండి ఆ తర్వాత బ్రష్ రుద్దండి దీనిని నీటితో క్లీన్ చేయండి అంతే నగలు కొత్త వాటిలా మెరుస్తాయి అదేవిధంగా కొద్దిగా వేడి నీటిలో నగల్ని నానబెట్టండి కొద్దిసేపు అలానే ముంచితే తర్వాత మెత్తని బ్రష్తో సబ్బు వేసి రుద్దండి దీనివల్ల నగలు క్లీన్ అవుతాయి మన ఇంట్లో కొన్నిటిని క్లీన్ చేసేందుకు క్లీనింగ్ లోషన్స్ ఉంటాయి వీటిని కొద్దిగా నీటిలో వేసి నగల్ని నానబెట్టి తర్వాత చక్కగా క్లీన్ చేయండి దీనివల్ల ఆభరణాలు మెరుస్తాయి రంగు మారిన ఆభరణాలను తెల్లగా మెరిపించాలి అంటే చింతపండు హెల్ప్ చేస్తుంది మీ ఆభరణాలని చింతపండు రసంలో నానబెట్టండి ఆ తర్వాత ఓ చిన్న బ్రష్ తీసుకొని సబ్బు తోరుద్దాం నగలు కొత్త వాటిలా మెరుస్తాయి ముందుగా జ్యువెలరీని క్లీన్ చేయాలి అంటే సబ్బు నీటిలో నానబెట్టండి ఇందుకోసం నీటిలో సబ్బుని కలిపి అందులో నానబెట్టండి అయితే రంగు పోతుంది అనుకునే వారు వాటిలో పెట్టొద్దు బంగారు వెండి నగల్ని మాత్రమే చెయ్యాలి ఆ తర్వాత చిన్న బ్రష్తో క్లీన్ చేయాలి దీనివల్ల మంచి రంగుతో మెరుస్తాయి